అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇంతకు ముందు అంటే మీరు లాంగ్ టైమ్ మీది పెద్ద రవీంద్ర ఆర్ట్స్ పెద్ద బ్యానరు పెద్ద సంస్థ భారీ చిత్రాలు తీసిన వాళ్ళు మీరు మీ ఆ రోజు నుంచి మీరు పరిశ్రమని అంటుకుంటూ ఉన్న మనిషి ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా ఏ లాంగ్వేజ్లోనైనా చూసారా సార్ మీరు? ఏ లాంగ్వేజ్లో లేదు, డెఫినెట్గా లేదు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు ఉన్నాయి, అంటే వాళ్ళు అదే తీశారు. ఇప్పుడు జీసస్ తీసి బ్యాన్ చేశారు కొన్ని, మహమ్మద్ మీద తీసిన బ్యాన్ చేశారు కొన్ని, అట్లా ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి కొన్ని బ్యాన్ చేసిన సినిమాలు ఉన్నాయి. బట్ అవి వాళ్ళు కాంట్రవర్సీతో తీశారు, వాళ్ళు చెప్పి తీశారు. నేనేమంటాను, నువ్వు నేను రామాయణాన్ని నేను నమ్మనయ్యా, నా ఇష్టం వచ్చింది నేను తీస్తాను, రామాయణం నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తున్నాను చెప్పు. నువ్వు నేను రామాయణానికి కొత్తగా నెగిషీలు చెక్కుతున్నాను, నేను దాన్ని ఏదో కొత్త టెక్నాలజీలో మీకు చూపి మీకు మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాను. నాకు అదేమంటారు, లంక బంగారు పట్టణం అని చెప్పి మనకి రామాయణంలో చదువుకున్నాం. ఏ 500 రామాయణాల్లోనూ అది బంగారు పట్టణం అంతే. ఈయన ఈయన బొగ్గు పట్టణం ఎట్లా చేస్తాడు దీన్ని? అదే అసలు కంప్లీట్గా ఆ కలర్ కాంప్లెక్షన్స్ కానీ ఆ కలర్ టెంపరేచర్స్ కానీ కంప్లీట్గా డల్గా డిమ్గా ఎందుకు చేస్తారు? చేసి ఈయనన్నీ మార్చేసే ఉంటే ఎట్లా కుదురుతుంది అది? దాంట్లో ఒక డైలాగు నేను ట్రైలర్లో చూశాను. ఆయన రాముడు అంటాడు, లక్ష్మణుడు అనుకుంటా అడుగుతాడు, ఎందుకు మనం సైన్యాన్ని తీసుకొచ్చి తన గెలవచ్చు కదా అంటే, సైన్యం మన సొంతానికి వాడుకోకూడదు అని అనుకుంటా డైలాగ్. మన సొంతానికి వాడుకోకూడదు, మనం డైరెక్ట్గా పోరాడాలి, ఎందుకంటే వాళ్ళ సమస్యగా సమస్య నా చేతనెత్తుకుపోయిన సమస్య నా సామ్రాజ్యం సమస్య కాదు, సామ్రాజ్యం సమస్య కాదు అన్నాడు. కరెక్ట్, చాలా బాగుంది. మరి వానర సైన్యాన్ని ఎందుకు వాడుతున్నాడు? వాడకూడదు కదా మాట చెప్పిన ఆయన. ఆయన మనుషులు బాగుండాలా, ఊళ్ళో వాళ్ళు పోవాలా? అంటే బిగినింగ్లోనే ఒక సీన్ వేశారు ఏంటంటే, నరుల చేత కానీ రాక్షసుల చేత కానీ దేవతల చేత కానీ ఎవరి చేత కూడా ఆయనకి మరణం లేదు రావణాసురుడికి అనే ఒక సీన్. మరణం ఉందిగా మరి ఫైనల్గా. అదే మరి వానరుల చేతిలో జరిగింది, వానరులు చంపలేదుగా, రాముడే చంపాడు. రాముడు మనిషే కదా. అవునండి, రాముడే చంపాడుగా. రాముడు కాబట్టి రాఘవుడు ఆయన చంపాడు కదా. చంపాడంటే మనిషే చంపాడు. హనుమంతుడు చంపాడా? చంపలేదు. రాముడు చంపాడు. మరి నువ్వు అది కూడా అబద్ధం అయిపోయిందిగా. అది కూడా అబద్ధం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రభాస్ రైజ్కి తగ్గ సినిమాలు అంత పర్ఫెక్ట్ దీంట్లో రావట్లేదండి. దానికి అసలు మెయిన్ కారణం మీరు ఒక సీనియర్ పర్సన్ ఇండస్ట్రీ కారణాలు ఏం తెలుసు? ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి సక్సెస్ వచ్చినాక వాళ్ళకు కథలు వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు. ఎన్నుకున్న కథలు ఒక్కోటి రాంగ్ అండి. ఇప్పుడు ఏమైంది, అతను ఫస్ట్ సినిమా వచ్చింది అది సాహో అనుకుంటా. సాహో ఫుల్ లెంత్ యాక్షన్ సినిమా చేద్దాం, డిఫరెంట్గా ఫారిన్ సినిమా లాగా చేద్దామని ఏదో చేశాడు, మిస్ ఫైర్ అయింది. బట్ నిజంగా టెక్నికల్ వాల్యూస్ అయ్యి చూసి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నార్త్లో బాగా ఆడిందండి అది. నార్త్లో బాగా ఆడింది. బట్ ఇక్కడ ఏంటంటే, అల్టిమేట్గా అది కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలాగా తయారైంది. అది ఎందుకు కొట్టుకుంటారో తెలియదు, ఎవరు కొట్టుకుంటారో తెలియదు, నవ్వులాట్టుకుంటుంది కామెడీ. అండ్ నాకు కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలు ఎప్పుడు మొన్న మోసగాళ్ళకి మోసగాడు చూసి చాలా లాజికల్గా ఉంటుంది. అదే అనుభవం, పిచ్చిగా ఉంటుంది, మెంటల్ వచ్చేది అలా అంటున్నారు ఏంటని చూసి పిచ్చి పిచ్చిగా. అంటే అప్పట్లో మేము దాన్ని చాలా థర్డ్ గ్రేడ్ సినిమా కింద చూసేవాడు. అవును, ఆ రోజు రామారావు నాగేశ్వరరావు చేసిన సినిమాలకి వేరేగా ఉంటాయి. తర్వాత ఆయన కేఎస్ఆర్ దాస్ గారు రామారావు నాగేశ్వరరావుతో కూడా చేశారు సినిమా. అవునండి. సో యాక్షన్ సినిమా అంటే ఎవరు పడితే వాళ్ళు తీస్తూ ఉండే అప్పుడు అలాంటి సినిమాలు. ఇప్పుడు ఆయన తమిళ్లో ఒక ఆయన ఉండేవాడు, జయే శంకర్ ఎవరో ఒక త్రీ వీక్స్ హీరో అంటే ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ హీరో అనమాట ఆయన. ఆయన సినిమాలు అన్నీ అట్లా యాక్షన్ సినిమాలు ఆయన అన్ని. ఓకే, జయశంకర్ గారి సినిమాలు, ఈ కౌబాయ్ సినిమాలో అన్ని అతను చేశాడు, అన్ని చేసేవాడు, ఏది పడితే చేసేవాడు. అన్ని 3 రోజులు ఆడే సినిమా, ఆ రోజుల్లోనే 3 రోజులు ఆడి, ఇప్పుడు 3 రోజులకు వచ్చేసినాయి. సో అలాంటి సినిమా తీసాడు ఆ సాహో. కథగా బాగుండుంటే ఆ దానికి ఉన్న టెక్నికల్ దీనికి ఎదిరిపోయేది, అది బాహుబలిని దాటి ఉండేది. అది అయిపోయినాక రాధేశ్యామ్కి వచ్చేటప్పటికి రాధేశ్యాము ఒక రకంగా నీకు క్లైమాక్స్ దాకా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ క్లైమాక్స్ మీరు సరిగ్గా కొంచెం కంపేర్ చేసుకుంటే
ఒక ఒక షిప్ మీద జరిగే కథ, లాస్ట్ క్లైమాక్స్, క్లైమాక్స్ షిప్ మీద ఫైట్ లాంటిది ఏదో ఉంటుంది. మీరు సరిగ్గా ఆలోచించండి, అవతారంలో షిప్ మీద ఒక దీని మీద షిప్ లాంటిది అదేదో దాని మీద ఫైటింగ్ ఉంటుంది, డెక్ మీద ఫైటింగ్, అక్కడ డెక్ మీద ఫైటింగే. మీరు ఈ అవతార లెవెల్లో తీసుండి ఉంటే డెక్ ఫైట్, మరి అది కూడా అన్నింటినీ దాటి ఉండేదిగా, అన్నింటినీ దాటి ఉండేదిగా. సో ఎక్కడికక్కడ ఆయన ఒక లవ్ స్టోరీ కొత్తగా చెప్దాం అనుకున్నా, చెప్పుకున్నప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి వాళ్ళకి అది క్లైమాక్స్ జాయిన్ చేసినట్టు ఉంటుంది, అది అతికించినట్టు ఉంటుంది. అంటే అప్పటి వరకు జరిగిన కథ ఒకలాగా ఉంటుంది, అది వేరుంటుంది. సో అక్కడ వాళ్ళు తప్పులు చేసేసరికి అది కూడా పోయింది. అది ఇంత ఇన్స్పైట్ ఆఫ్ దట్, ఇప్పుడు ఇది ఆది పురుష్ అట్లాగే తప్పులు చేశారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ 3 సినిమాలు 200 కోట్లు 100 కోట్లు 300 కోట్లు అట్లా చేసుకుంటానే వచ్చినాయి. అవునండి, ఆగల అసలు చాలా స్టన్నింగ్ కలెక్షన్స్ కదా. ఫస్ట్ 3 డేస్ సోకాళ్ళు సూపర్ హిట్లు అనుకుని చెప్తున్న సినిమాలు అన్నిటికంటే కూడా ఎక్కువ చేసినాయి 3 ఫ్లాప్ సినిమాలు. అవునండి, ఈ ఫ్లాప్ అని మనం అంటున్నాము, బట్ 3 సినిమాలు డెఫినెట్గా ప్రొడ్యూసర్కి 100 కోట్ల పైన లాభాలు వచ్చిన సినిమాలు. అవును, ఇప్పుడు ఈ సినిమా ఎక్కడ ఎండ్ అవుతుందని మీరు జనరల్? అయిపోయిందిగా, ఏముంది ఇంకా? అంటే ప్రొడ్యూసర్ తాలూకా ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్కి ఏం పోతుందండి? ఇప్పుడు 400 కోట్లు 500 కోట్లు ఎంఎస్ ఉంటారు, సాటిలైట్లు డిజిటల్లు ఏవో ఉన్నాయి కదా. అవును, అవన్నీ అమ్మారు. ఈ అన్ని భాషలు కలిపి 300 కోట్లు 400 కోట్లు వచ్చి ఉంటుంది. వాళ్ళకి 500 600 కోట్లు చెప్తున్నారు లెక్క, 600 కోట్లు దాటిపోయిందిగా. అవును సార్, అవును. తెలుగే 100 కోట్ల పైన అమ్మారు, హిందీ అంత అమ్మారు, అదే 100 కోట్లు 200 కోట్లు, తమిళ్ ఇంకో 10 కోట్లు 5 కోట్లు, మొత్తం కలిపి 250 కోట్లు అని వచ్చి ఉంటుంది కదా. అవును, అవన్నీ కలిపి 400 కోట్లు అమ్మారు. ఇది ఆల్ టీ డిజిటల్స్ ఆల్ ఛానల్స్ అయిపోయినాయి. 600 కోట్లు 700 కోట్లు వచ్చిన 100 కోట్లు అయితే లాభం జేబులు వేసేసుకున్నది. అంటే నిరాశపడ్డది కేవలం ప్రేక్షకులే, ప్రభాస్ అభిమానులు కానీ? ఎప్పుడైనా ఈ సినిమా ఫ్లాప్ లైన్ ప్రతి సినిమాకి నిరాశపడేది ప్రేక్షకులే.